నేను ఈ వీడియోలో ఒక ద్రోహి గురించి మాట్లాడబోతున్నా ప్రజలందరిని నమ్మించి మోసం చేసిన ఒక మోసగాడి గురించి మాట్లాడబోతున్నా ఈ వీడియోలో స్క్రిప్టులు ప్రిపరేషన్ ఏం లేదండి డైరెక్ట్ గా మనసులో నుంచి వచ్చిన మాటలన్నీ మీ ముందు పెడతా కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అనేది ప్రజలందరి దాకా చేరాలి నిజాలు ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పడుతున్నా లైక్ అండ్ షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి ఇక ఆ ద్రోహి ఎవడు అంటే తెలంగాణలో ప్రజలని నమ్మించి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణకి అన్యాయం చేస్తుంది అని చెప్పేసి అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద లేని అభాండాలను మోపి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కి కూర్చొని ఈ రోజు ఆ కుర్చీ మీదకి తనని ఎక్కించిన ప్రజల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ద్రోహి మామూలుడు కాదు ఆ ద్రోహి తెలంగాణ ద్రోహి కాకపోతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నాడు ఆ ద్రోహి ప్రతి ఫీల్డ్లో మీరు చూసుకుంటే చిన్న పిల్లలు స్కూల్లు చిన్న పిల్లల జీవితాలను నాశనం చేసిండు అన్నం పేరు మీద విషాలను పెట్టి ఆ పిల్లలు హాస్పిటల్ పాలు చేసిండు ఆ పిల్లల్ని ఆ ద్రోహి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద అన్యాయం చేసిండు ఆ ద్రోహి నిరుద్యోగులకి మొన్నటిదాకా మనం చూసినాము నిరుద్యోగులు రోడ్డుకి పరిస్థితులు తీసుకొచ్చిండు ఆ ద్రోహి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకు కూడా టైంకి జీతాలు ఇవ్వకుండా నిజంగా వాళ్ళ కరుపు కొట్టిండు నిజానికి ఆ ద్రోహిని పవర్లోకి తీసుకురావడంలో ఈ ఉద్యోగుల పాత్ర అతిపెద్దది కానీ ఆ ఉద్యోగుల ముడ్డి కిందనే మంట పెట్టిండు ఆ ద్రోహి కాకపోతే రైతులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిండు రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అని చెప్పేసి అధికారంలోకి వచ్చిండు కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే రైతు బంధు పేరు మీద సున్నా రైతులు ఏదైతే లోన్లు తీసుకున్నారో ఆ లోన్ల మీద నేనేదో వచ్చాక కడతా మీరు వెళ్ళండి వెళ్ళి 2 లక్షలు తీసుకురండి అని చెప్పేసి చెప్పి రైతు రుణమాఫీ పేరు మీద ఏం చేసిండు అంటే మోసం చేసిండు అయిపోయింది రుణమాఫీ చేసేసిన అని చెప్పేసి చేతులు దులిపేసిండు ఈరోజు కళ్యాణలక్ష్మి పేరు మీద సున్నా కేసీఆర్ వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు కళ్యాణలక్ష్మి అన్న అసలు ఆ పథకం ఒకటి ఉందా లేకుంటే మొత్తానికి తీసేసారా అన్న విషయమే తెలియదు అట్లాంటి పరిస్థితి ఈ ద్రోహి చేసిన పని ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్లు ఖరాబ్ అయిపోయినాయి అంతలా ఈ ద్రోహిని నమ్మితే ఈ ద్రోహి ఈరోజు వచ్చి తెలంగాణ ప్రజల్ని పీడిస్తున్నాడు తెలంగాణ ప్రజలు రోజు గాండ్రించి ఉమ్మేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే అది కేవలం ఈ ద్రోహి వల్ల వచ్చింది ఈరోజు పోలీసులను సైతం ఈ ద్రోహి వదిలిపెట్టలేదు కానిస్టేబుల్ల భార్యలు కుటుంబాలు ఈరోజు రోడ్డున పడి వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది అంటే రాష్ట్రము ఇక ఈ ద్రోహి చేసినటువంటి పనులు ఎట్లున్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి నిజంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ చెప్పులు తీసుకుని వాళ్ళను వాళ్ళు కొట్టుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం మనందరం ఉన్నాం అందులో ముఖ్యంగా నేను కూడా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒక్కడిని కాకపోతే దాని తర్వాత నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి కూడా నేను క్షమాపణలు చెప్పిన ఎందుకంటే తెలంగాణని ఇంకా బంగారు తెలంగాణ చేస్తాడేమో అని చెప్పేసి నేను నమ్మిన కానీ ఉన్న తెలంగాణని అసలు లేకుండా చేసేస్తాడు అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోలే ఈరోజు తెలంగాణలో ఏం నడుస్తుంది అంటే హైడ్రా పేరు మీద తెలంగాణ రియల్ ఎస్టేట్ని మొత్తానికి ముంచి పడేసినట్టు హైడ్రా అని చెప్పేసి ఒక పెనుభూతాన్ని క్రియేట్ చేసి ఆ హైడ్రా పేద ప్రజల ఇండ్లను కూల్చే పరిస్థితులకు ఈరోజు వచ్చింది తెలంగాణ అంటే నిజంగా దారుణాతి దారుణం ఈ రోజుకి హైడ్రా అన్న పెనుభూతాన్ని సృష్టించి 100 రోజులైందంట గర్వంగా చెప్పుకుంటున్నారు సిగ్గు లజ్జ ఉండాలి హైడ్రాకి దమ్ము ధైర్యం ఉంటే హైడ్రా ఎంతమంది ధనికుల ఇళ్లను కూల్చింది ఒక్కసారి చెప్పాలి ఒకరిద్దరిని తప్పిస్తే అది కూడా రాజకీయ కక్షతోటే ఆ ఇండ్లు కూడా కూల్చారు లైక్ నాగార్జున గారు ఆయన ఏదైతే ఫంక్షన్ హాల్ ఉండేనో ఆ ఫంక్షన్ హాల్ని రాజకీయ కక్షలతోటే కూల్చారు వీళ్ళు ఒకరు ఇద్దరు వదిలిపెట్టి ఇంకా ఎంతమంది ధనికులది కూల్చారో ఒకసారి హైడ్రా ధైర్యం చేసి ఆ లెక్క అన్నది ప్రజల ముందర పెట్టాలి ఎవరి ఇల్లు కూల్చిర్రయ్యా ఈ 262 ఇండ్లు కూల్చినామని చెప్పేసి హైడ్రా చెప్పుకుంటుందో ఎవరిండ్లు అంటే వాళ్ళందరూ పేదవాళ్ళు వాళ్ళందరూ కూటికి గతి లేని వాళ్ళు వాళ్ళు డబ్బులు కూడబెట్టుకొని సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళు ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా ఈరోజు కూలగొట్టే పరిస్థితికి హైడ్రా వెళ్ళింది ఆ హైడ్రా వెనుక ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల మీద నవ్వుతున్నాడు ఈరోజు పరిస్థితి ఏంటంటే సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డికి ఈరోజు వ్యతిరేకత అన్నది మనకు కనిపిస్తున్నది ఎంత దారుణమో అంటే పచ్చటి పైర్లు
పచ్చటి పైర్లు ఈ రోజు రేవంత్ రెడ్డి దయ వల్ల ఎండిపోతున్నాయి. ఏమన్నావు 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మరీ నేను కొంటా అని చెప్పేసి చెప్పినోడివి ఈ రోజు ఆ 500 పక్కనబడి అసలు ధాన్యం కొనేవాడే దిక్కు లేకుండాపోయింది. ప్రస్తుత పరిస్థితులవి. ఈ రోజు ప్రజలందరూ కేసీఆర్ అన్న ఎక్కడ ఉన్నావు రా అని చెప్పేసి పిలుస్తున్నారు. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ప్రజలకి. ఎందుకు అంటే బంగారు తెలంగాణని 10 సంవత్సరాలు చూసిన వాళ్ళు ఈ రోజు ఆ బంగారు తెలంగాణని ఒక దొంగ వచ్చి అమ్మేస్తుంటే అరే ఏం చేసినామయ్యా మన చేతులతోటి మన తెలంగాణని నాశనం చేసుకున్నామే ఇది మన తప్పే మన పాపమే అని చెప్పేసి ప్రజలందరూ కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకునే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటే నిజంగా దీనికంటే ఇంకా దారుణం అన్నది ఇంకా ఉండదు. ఈ రోజు రోజుకు ఇదేదైతే దిగజాలుడు రాజకీయం మనం చూస్తున్నామో ఆ దిగజాలుడు రాజకీయం అన్నది ఆగాలి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఏమని అంటే పార్టీలు మారే వాళ్ళని రాళ్లతో కొట్టండి అని చెప్పేసి ఈ దొంగ అన్నాడు. కాకపోతే ఈరోజు ఆ దొంగే దొంగతనం చేస్తున్నాడు. ఏంటి అంటే మా పార్టీ వాళ్ళని తీసుకున్నారు కదా మరి మేము కూడా తీసుకుంటాము. నీకు ఈ ముచ్చట ఫస్ట్ తెలియదా? నీకు తెలియదా? తెలిసి కూడా మరి ఎందుకు ఆ మాట అన్నావు? పార్టీలు మారే వాళ్ళని రాళ్ళు తీసుకుని కొట్టండి అని చెప్పేసి ఎందుకు అన్నావు? ఒక్కసారి మాట అన్నాక మాట మీద నిలబడేవాడు మొగోడు. నువ్వే మొగోడివి. నువ్వు చేసిన పని కూడా అదే కదా. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అంటున్నావు. అసలు పార్టీలు మారే ఒక ప్రక్రియకి ఆద్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ. ఆ విషయం అసలు నీకు తెలుసా? నువ్వు అసలు కాంగ్రెస్ వాడివా కాదా? ఆ విషయం ఒకసారి నువ్వే ఆలోచించుకోవాలి. ఈరోజు నిన్ను నెత్తి మీద పెట్టుకున్న తెలంగాణ ప్రజల్ని రోజూ ఏదో ఒక విషయంలో ఫ్రీ కరెంట్ అన్నావు, ఒక నెల ఇచ్చినావు, రెండో నెల నుంచి పత్తలేదు. ఆ ఫ్రీ కరెంట్ అడిగిపోయిందో ఇటుపోయిందో ఆ దేవుడికి ఎరక. గ్యాస్ సిలిండర్లు అన్నావు ఏడా వచ్చినాయా ఏమన్నా? మళ్ళీ ఏమంటారు ఇది మహిళలకి డబ్బులు ఇస్తా అన్నావు. పెన్షన్లు అన్నావు 4000. ఎక్కడి పోయినాయి డబ్బులు? ఎక్కడి పోయినాయి పెన్షన్లు? ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడ పోయినాయి? నువ్వు ఇచ్చినటువంటి 6 హామీలలో నీకు ఎన్ని హామీలు అసలు గుర్తున్నాయి? ఒకసారి నువ్వు నిజం చెప్పాలి. ఇది ఒక ఎత్తు అయితే నేను ఇంకొక వ్యక్తి గురించి నేను మాట్లాడాలి, రాహుల్ గాంధీ గారి గురించి. నేను చాలాసార్లు రాహుల్ గాంధీ గురించి మాట్లాడినా, కాకపోతే ఈరోజు మనసిప్పి మాట్లాడతాను. రాహుల్ గాంధీ గారు యువర్ ఎ ఫెయిల్ లీడర్, యువర్ ఎ ఫెయిల్ లీడర్. నేను చెప్తున్నా అర్థం చేసుకోండి, మీకు తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్ చెప్తున్నా. యువర్ ఫెయిల్ లీడర్ బికాస్ తెలంగాణలో ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కడుపు కోసి బీజేపీకి ఏమంటారు జీవం పోస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఊర్లలో ఆ క్యాడర్ని కన్వర్ట్ చేస్తున్నాడు బీజేపీ పార్టీకి. ఆ విషయం రాహుల్ గాంధీని మీకు అర్థం కావట్లేదు. మీరు రేపు పొద్దున ప్రధానమంత్రి అవుతారా లేదా ఇంకేమన్నా అవుతారా ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే మీరు అసలు కరెక్ట్ లీడర్ కాదు. ఎందుకు అంటే లీడర్షిప్ క్వాలిటీ మీ దగ్గర లేదు. నేను ఇన్ని రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ప్రధానమంత్రి అవుతాడని నేనే అనుకున్నా, కానీ అన్న బయట కూడా అన్న, కానీ రాహుల్ గాంధీ గారికి లీడర్షిప్ క్వాలిటీనే 0. ఎందుకు అంటే ఒక ద్రోహిని పట్టుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తే ఆ ద్రోహి రోజు మమ్మల్ని చంపుతున్నాడు. ఏదో ఒక విషయంలో రోజు మా కింద మంట పెడుతున్నాడు. మీరేమో ఢిల్లీలో కూర్చున్నారు, ఎలక్షన్లకు ముందేమో వచ్చి ఇక్కడ వచ్చి ఓట్లని బిచ్చం అడుకుని వెళ్ళిపోయి ఇప్పుడు పోయి ఢిల్లీలో కూర్చొని ఇక్కడ రాజ్యం వెళ్తుంది ఎవరు అంటే రాక్షసుడు. పక్కన రాష్ట్రం కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి. కర్ణాటకలో ఎలక్షన్లప్పుడు మీరు వచ్చి మీరేదో చల్లటి మాటలు చెప్తే మిమ్మల్ని నమ్మిర్రు. నిజంగా ఈ విషయంలో హర్యానా ప్రజలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కర్ణాటకలో ప్రజలు మీరు మాటలు నమ్మిర్రు, తెలంగాణలో మీ మాట నమ్మిరు, కానీ హర్యానాలో మీ మాట నమ్మలే. హర్యానా ప్రజలు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు. మేమే పిచ్చోళ్ళం, మేము మీ మాట నమ్మినాం, కానీ హర్యానా ప్రజలు వాళ్ళు చూసిర్రు అరే ఇక్కడ కర్ణాటకలో మాట ఇచ్చి మాట తప్పిర్రే, 5 గ్యారంటీలు ఇచ్చి తప్పిర్రు, తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చి మాట తప్పిర్రు, ఇప్పుడు హర్యానాలో 7 గ్యారంటీలు అంటున్నారు, అక్కడేం మాట పెట్టుకుంటారు ఉంచుకుంటారు, అందుకే కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి అజ్జేద్దామని చెప్పేసి అక్కడ ఓడించి పడేసారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని. ఇది ప్రస్తుత పరిస్థితులు. తెలంగాణలోనైతే దారుణాతి దారుణంగా ఉంది పరిస్థితి. తెలంగాణలో పరిస్థితులు ఒకవేళ కూర్చొని అనలైజ్ చేస్తే కళ్ళలో నీళ్లు రావాలి. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా దీని మీద ప్రజలు తిరగబడాలి. తిరగబడడం అంటే అసాంఘిక తిరగబాటు కాదు, చట్టబద్ధంగా మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారానికి లోబడి ప్రజలు తిరగబడాలి తప్పకుండా. ఎందుకంటే తప్పు చేసింది ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడు ముఖ్యమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయ్యైనా సరే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పడుతున్నా. తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.